స్వాతి మాట్లాడుతున్నాను, కలర్స్ నేను చేస్తున్నానండి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎందుకండి అరుస్తున్నారు? బాగున్నారా? ఇవాళ షో కి గెస్ట్ వచ్చారండి. తెలుసు, మా అన్నగారు. మీ అన్నగారా? ఎన్టీఆర్. మీ తమ్ముడు అండి? కాదు, నాకు అన్నగారిలో అన్న కనిపిస్తాడు. ఓ అట్లా వచ్చారా? అమ్మా ఎలా ఉన్నారు? హలో అమ్మా. బాబు బాగున్నారమ్మా? ఎలా ఉన్నాను అన్న? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చూసారమ్మా సినిమా? చూసాను. ఎలా ఉంది? త్రీ టైమ్స్ చాలా బాగుంది. నాకు తాతగారు అంటే చాలా ఇష్టం అమ్మా. మీరన్నప్పుడు బాగా ఇష్టం. అదేనమ్మా. ఏమమ్మా చెప్తున్నాను. ఇంకేంటమ్మా కబుర్లు అంటే? నేను బాగున్నాను. ఒకసారి నేను డైరెక్ట్ గా చూడాలన్నాను నిన్ను. రండమ్మా భలేవారు, తప్పకుండా తప్పకుండా రండమ్మా. చూడాలి, అమ్మగారిని చూడాలి తప్పకుండా. నీలాంటి బాబుని కన్నందుకు నిజంగా అదృష్టమ్మా. అయ్యో భలేవారమ్మా, తప్పకుండా అమ్మా. బాబునికి ఏంటి నాన్న? ఏముందమ్మా మీరే చెప్పాలి, సినిమాలన్నీ బాగుంటున్నాయా? నాకు ఒక పాప ఒక బాబు నాన్న. అనూష అనీష్. ఏం చదువుతున్నారు? పాప వచ్చి ఇంజనీరింగ్ చేస్తున్నా సెకండ్ ఇయర్. బాబు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడమ్మా? తిరుపతిలోనే. తిరుపతి. మీరు తిరుపతికి ఎక్కడికి వచ్చి నేను ఫోన్ చేసుకుని వస్తాను. నేను వచ్చాను, నేను లాస్ట్ టైం నాగా షూటింగ్ వచ్చానమ్మా. అప్పుడు నాకు కుదరలేదు, వచ్చి చూసాను, చాలా బాధ వేస్తుంది నాన్న. ఈసారమ్మా నేను తిరుపతి దేవుడి దర్శనంకి వస్తాను కదమ్మా. అప్పుడు నాకు ఫోన్ చేయండి నాన్న, కొంచెం. నేను రాగానే ఫోన్ చేస్తానమ్మా, కలుద్దాం. ఎక్కడున్నా కూడా వచ్చేస్తాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా కలుద్దాం అమ్మా. ఏముందమ్మా? ఆంధ్రాలో కూడా బాగా ఆడుతుంది. నిజంగా నేను 10-11 times అన్న చూస్తాను అన్న సినిమా. ఇది సినిమా థియేటర్ వరకు బోర్ వస్తుంది. నేను ఫస్ట్ రోజు అయితే ఒక 20 tickets వరకు బుక్ చేస్తాను నా ఫ్రెండ్స్ అందరికి. థియేటర్ గానీ జయశాం గానీ ఆడుతుంది కదా. అదేనమ్మా. అమ్మా చాలా బాగుండాలి నాన్న. తప్పకుండా అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే అంకులు ఉన్నారు, మాట్లాడున్నాను. ఇవ్వండి అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్తే నాన్న. ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి కబుర్లు ఏంటండి? అయ్యో మాట్లాడట్లేదు. ఇంకేంటి కబుర్లు ఏంటండి? కబుర్లు ఏం చెప్పు. ఎలా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంతా చాలా బాగుంటుంది నాన్న. నేను మెడిటేషన్ అది చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంటది. నేను ఎప్పుడు బాగుండాలి మీరు అని చెప్పి కోరుకుంటాను. మీరు ముందు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఉంటేనే మాకు ఆనందంగా ఉంటుందండి. ఏమండి, డెఫినెట్ గా మీలాంటి వాళ్ళందరూ నాకు మీరు మీ ఆశీర్వచనాలు అలాగే అందిస్తే తప్పకుండా మా తాతయ్య గారు లాగా నేను డెఫినెట్ గా మీ అందరికి మీ అందరి కోసం డెఫినెట్ గా కృషి చేస్తానండి. తప్పకుండా తప్పకుండా అంత మీ అభిమానం, మీ బ్లెస్సింగ్స్. షూటింగ్ లో అమ్మా జాగ్రత్త. అయ్యో భలేవారండి, తప్పకుండా తప్పకుండా అండి. మొన్న కూడా తలకి దెబ్బ తగిలిందని చెప్పావు, జెమినీలో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను రాజమౌళి గారు పక్కన కూర్చుని. అదేనండి, సింహాద్రి సినిమా అప్పుడు తగిలిందండి తల తల మీద. బాధేసింది, ఆది సినిమాలో చేయికి దెబ్బ తగిలింది, ఆ గాజు తగిలింది. అసలు మా వల్ల కావట్లేదు, నీకు చిన్న దెబ్బ తగిలితే మాకు ప్రాణమే పోతుంది. అయ్యో తప్పకుండా దెబ్బలు తగిలించుకోకుండా చూస్తానులేండి. నానా సంతోషం నానా. అయ్యో అయితే నిన్నే చూసుకుంటాను నాన్న సినిమా అని చెప్పి. అయ్యో ఫస్ట్ రోజే ఒక 10-15 tickets బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్తుంది. పండగ అనమాట మాకు ఇంట్లో. ఈసారి నేను తిరుపతికి వచ్చిన తర్వాత తప్పకుండా కలుస్తానండి ఇద్దరిని. నేను నిజంగా నువ్వు కలిసావంటే. అయ్యో తాతయ్య గారిని చూసాము, ఆయనతో మాట్లాడాము. అది ఒక అసలు ఆ మహానుభావుని చూసి, ఆ మహాపురుషుని చూసి, ఆ మహాత్ముని చూసి ఆ తనివి తీరిపోయింది. ఆ భావం ఇప్పుడు నిన్ను తెర మీద మేము సినిమా చూడము, నిన్నే చూస్తాం, నీ ముఖమే చూస్తాం నాన్న. మాకు కనబడేది తాతయ్య గారిలో నువ్వు, నీలో తాతయ్య గారే కనబడతారు. చాలా సంతోషం అండి, చాలా ఉండదు నాన్న. చాలా సంతోషం అండి నాన్న. అమ్మగారిని కూడా మేము అడిగానని చెప్పున్నా. తప్పకుండా తప్పకుండా అండి. నిజంగా అమ్మగారి ఆశీర్వాదం నీకు పూర్తిగా ఉంది కాబట్టి నువ్వు సక్సెస్ఫుల్ అనమాట. అసలు తప్పకుండా తప్పకుండా అండి. తిరగలేదు నాన్న. అయ్యో వరల్డ్ వైడ్ గా నీకు తిరగలేదు నాన్న, ఖచ్చితంగా చెప్తాను. అంతా మీ ఆశీస్సులు అండి. లేదు నాన్న, దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి. చాలా థ్యాంక్స్ అండి. తిరుపతి వెంకన్న బాబు ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి నాన్న నీకు. డెఫినెట్ గా ఖచ్చితంగా నాన్న. ఓకేనండి. అయితే ఆంటీతో ఒక్క మాట మాట్లాడినా ఏడ్చేస్తున్నా అమ్మా. తప్పకుండా అమ్మా, నేను ఈసారి కలుస్తానమ్మా, రాగాను. నేను ఇంటికెళ్ళిన తర్వాత దిష్టి తీయించుకున్నాను అమ్మా, మీతో చెప్పి. తప్పకుండా తప్పకుండా అమ్మా.
చెప్పండి. డబ్బులు ఏం లేవు, చక్కగా ఉన్నారు మనిషి. థ్యాంక్ యూ అండి. మీరేం భయపడకండి. ఓకే అండి. ఓకేనా, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా. అయ్యో మరి ఏమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.